हाय फ्रेंड्स, वेलकम टू सूर्य वंडर्स। नेनु मी सूर्य कला। नेनु ऑलरेडी मीरु चिन्नू मुन्नू मा रैबिट्स नी चूसर कदा। वाइट रैबिट पेरु चिन्नू एंड ब्लैक रैबिट पेरु मुन्नू। मा पिल्ललो मुद्दुगा पेट्टुकुन्नारा नेम्स। इवाला चिन्नू मुन्नू की आउटिंग, सो వాళ్ళని బయటకు తీసుకెళ్ళామండి। బయటకు తీసుకెళ్ళి అంటే అలా వదిలేస్తే అవి మిస్ అయిపోతాయి కదా, సో వాటి కోసమని ఒకటి నెక్ లాగా రెడీ చేసి తీసుకెళ్ళాము। సో అవి ఎలా ఎంజాయ్ చేస్తే, మా పిల్లలు వాటితో ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు చూద్దాము। ఇదేంటంటే మామూలుగా నెట్ గోనెలు అంటారు కదా, వాటితోటి నాలుగు కర్రలు తీసుకొని వాటికి జస్ట్ చిన్న స్టిచ్ వేసేసాము ఫోర్ సైడ్స్। వాటిని నేలలోకి గట్టిగా గుచ్చితే అవల్ల ఫోర్ సైడ్స్ ఒక నెక్ లాగా ఫామ్ అయిపోతుంది। సింపుల్ అండ్ ఈజీ అన్నమాట। అవి ర్యాబిట్స్ మేము అవి లాక్డౌన్లో తీసుకొచ్చాము। లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు చిన్ని చిన్ని ర్యాబిట్స్ని తీసుకొచ్చాము, ఇప్పుడు పెద్దవైపోయాయి కూడాను। సో వాటికి ఇంట్లోనే ఒక కేజ్ రెడీ చేసాం మేము, దానిలో ఉంచాము। సో చిన్ను కమాన్, సో ఇది చిన్ను వైట్ ర్యాబిట్, చాలా అల్లరి ఎక్కువ దీనికి, ఇంత చిన్న గ్యాప్ దొరికితే ఎస్కేప్ అయిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది। అండ్ బ్లాక్ ర్యాబిట్, హాయ్ మున్ను, మున్ను దీని పేరు। మున్ను కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, కాకపోతే చిన్ను అంత యాక్టివ్ కాదు। చూసారా ఎలా వెళ్ళడానికి ట్రై చేస్తుందో అది అది అసలు మేము తెచ్చినప్పుడే దానికి వెంటనే కేజ్ లేవు కాబట్టి మేము చిన్న బాక్స్లో పెట్టాము। ఆ బాక్స్లో బాక్స్కి చిన్న చిన్న హోల్స్ ఉండేవి, ఆ హోల్స్లోంచి అది బయటకు వచ్చేసి అసలు రోజుకి ఒక 3-4 times దాన్ని పట్టుకోవడమే పని అయిపోయేది మాకు। అన్ని అంత చిన్న హోల్స్లోంచి కూడా వచ్చేసేది అనమాట అది బయటికి, ఇలా జంప్ చేసి। ముందు మాత్రం అసలు ఆ బాక్స్లోనే ఉండేది, అసలు బయటకు రావడానికి కూడా ట్రై చేసేది కాదు ఇది। ఫస్ట్ నుంచి చాలా కామ్, చిన్నదానికి భయపడిపోతూ ఉంటుంది। ఇది మాత్రం అసలు రౌడీ అనమాట చిన్ను, ఎంత ఇదంటే ప్రతిసారి రోజు చెప్తా కదా 1 weekలోని దీనికోసమని స్పెషల్గా అర్జెంటుగా కేసు రెడీ చేసాం మేము। లేదంటే దాన్ని పట్టుకొని ఒకసారి బయటకు వచ్చేస్తే మాకు డాగ్ కూడా ఉంది అండ్ చిన్న చిన్న కోళ్ళు కూడా ఉంటాయి, అవి అది ఇది కలిసి ఫైటింగ్ చేసేసుకున్నాయి అనమాట। సో దీనికి చిన్న చిన్న దెబ్బ తగిలి, సో అందుకని వెంటనే వాటి కోసం కేజ్ రెడీ చేసి పెట్టేశాము। సో ఇప్పుడేమో ఇంత పెద్దవైపోయాయి, అసలు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 months ఇవి ఇంత పెద్దగా సైజు చాలా బాగా గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి వీటివి। సో ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు, అసలు వాళ్ళకి అస్సలు భయం ఉండదు వాటితో ఆడుకోవడానికి, అసలు వాళ్ళకి పెట్స్ అంటే చాలా ఇష్టము। ఏ పెట్స్ అయినా సరే చిన్న చిన్న కోడి పిల్లల్ని పట్టుకొని ఆడుకుంటారు, కానీ వేటిని కూడా హామ్ చేయరండి, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు। సో ఫైనల్గా ర్యాబిట్స్ తీసుకొచ్చామన్నమాట। ఈ ర్యాబిట్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, అంత మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు వీటికి। సో ఆ కేజ్లోనే ఏంటంటే మేము దాని వాటికి మామూలుగా కింద క్లోజ్డ్ కాకుండా జాలి లాంటిది పెట్టామన్నమాట, సో వాటి వేస్ట్ అంతా కూడా కిందకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రతిసారి తీసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొంచెం హైట్లో పెట్టి। అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను వాటి హౌస్ కూడా ఎలా ఉందనేది, మేము ఎలా ఇంట్లోనే దాని హౌస్ని రెడీ చేసామనేది మీకు చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియో మీకు పెడతాను। సో వీటి కోసం అలా హౌస్ రెడీ చేసి పెట్టాము, పెట్టి ఇంకేం లేదు ర్యాబిట్కి జనరల్గా అసలు స్పెషల్ ఫుడ్ ఏం అవసరం లేదు, మనం బై చేయాల్సిన అవసరం కొనాల్సిన అవసరం లేదు వాటి కోసం। చక్కగా వాటికి మనం ఇంట్లో తెచ్చుకున్న వెజిటబుల్సే, క్యారెట్స్ కానీ, గోబీ, క్యాబేజ్ ఏమైనా సరే వెజిటబుల్స్ అలా తింటూ ఉంటాయి, జాంకాయలు కూడా తింటాయి మా ర్యాబిట్స్ అయితే చిన్ను మున్ను, జాంకాయలు తింటాయి వాటికి, క్యారెట్ అవన్నీ పెడుతూ ఉంటామన్నమాట। సో ఇదిగోండి పక్కనే ఒక ఆవు ఉంటే దాన్ని కూడా అసలు వదలలేదు, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, అది ఎక్కడ పొడుస్తుందో అని భయమేసి మేమే తీసుకొస్తాము। ఇంకా మా అమ్మాయి చూడండి, వాటి కోసం అని రెడీ చేస్తే అందులో ఒక మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది। అసలు ర్యాబిట్తో ఎంత బాగా ఆడుకుంటుందో, అవి కూడా మా పిల్లలతో అంత అలవాటు పడిపోయాయి, భయపడవన్నమాట అవి కూడా, చక్కగా ఆడుకుంటారు। సో మా చిన్నోడు మాత్రం కొంచెం అల్లరి పనులు చేస్తూ ఉంటాడు, వాటిని పట్టుకొని లాగడం, చెవులు పట్టుకోలాగడం, తోహ పట్టుకోలాగడం అలాంటి పనులు చేస్తూ ఉంటాడు। అయినా సరే అందుకని చిన్ను అల్లరి కాబట్టి మా అమ్మాయితో ఎక్కువ,
మున్ను బాబుతోటి వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి మా పొలంలోని కొబ్బరి చెట్లు అన్నీ, చుట్టూ గాలి వెళ్తురు చాలా బాగుంటుంది, అట్మాస్ఫియర్ కూడా చక్కగా, చుట్టూ పొలాలు, మంచి చల్లటి గాలి. ఆ రోజు క్లైమేట్ అయితే ఇంకా బాగుంది. సో పిల్లలు అండ్ పెట్స్ ర్యాబిట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఇవాళ వాటికి చాలా రోజుల నుంచి కేజీలో ఉన్నాయి కదా, అంటే వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసినప్పుడు అది బయటకు తీస్తాము, మళ్ళీ పెట్టేస్తాం. కాకపోతే ఇలా బయటకు తీసుకురాలేదని చెప్పేసి వాటికి ఒక అవుటింగ్ ఉండాలని చెప్పేసి మేము ఇలా తీసుకొచ్చాము ఆఫ్టర్ లాక్డౌన్ అన్నమాట. సో వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు, కాసేపు అవి కూడా ఆలోచించే అసలు ఏంటి ఎక్కడికి వచ్చాం అని చెప్పేసి తర్వాత అలా బాగా అలవాటైపోయి ఆడుకున్నాయి అవి కూడా. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను ఒక చిన్న పప్పిని తీసుకుందామని చాలా అల్లర్ట్ చేసేది. చాలా చిన్న 3 ఇయర్స్ ఏజ్ నుంచే తనకి పెట్స్ పెంచుకోవాలని చాలా ఇష్టం అన్నమాట, కానీ తను హ్యాండిల్ చేయలేదు వాటిని అని చెప్పేసి మేము తీసుకోలేదు. అయితే ఇంకా ఈ లాక్డౌన్లో ఇంకా బాగా అల్లరి పెడుతుందని చెప్పేసి ర్యాబిట్స్ అయితే బెస్ట్ అని చెప్పి వాటిని తీసుకోవడం జరిగింది. సో 2 ర్యాబిట్స్ అండి, చిన్ను అది ఫిమేల్ ర్యాబిట్ అండ్ మున్ను మేల్ ర్యాబిట్. అవి రెండు, మున్ను ఎక్కువగా మా చిన్నోడితో ఆడుకుంటూ ఉంటుంది, చిన్ను రిషితో ఆడుకుంటూ ఉంటుంది. చూసారు ఎంత బాగా పెడుతుందో దానికి ఫుడ్, వీళ్ళే రోజు ఫుడ్ పెడతారు కూడా వాటికి. ఎంత చక్కగా పిల్లలు వెళ్ళేసరికి వాటి హౌస్ దగ్గరికి అవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే పిల్లలు వచ్చారంటే వాళ్ళు ఫుడ్ తెచ్చారు మా కోసం అని చెప్పేసి. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ర్యాబిట్స్ తోటి. సో ఈ లాక్డౌన్లో దట్టు ఏంటంటే వాళ్ళు అలాగ ఇంట్లో ఉండి టీవీ ముందు కూర్చొని పిల్లలు లేదా మొబైల్స్ పట్టుకొని ఉండడం కంటే ఇలా ఏమైనా పెట్స్కి అలవాటు చేయడం వలన వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తారు, టైం బాగా స్పెండ్ చేయగలుగుతారు, అలాగే టీవీస్కి మొబైల్స్కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా పెట్స్ని అలవాటు చేయొచ్చు. కాకపోతే మీరు దగ్గరుండి వాటిని ఎలాగా కేర్గా చూసుకోవాలనేది ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ అలా ఫాలో అయిపోతారనమాట. కొన్ని రోజులు మీరు దగ్గరగా ఉండాలి వాటికి, వాళ్ళు పెట్స్ దగ్గర ఉన్నప్పుడు. సో రిషితో పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో మా చిన్నోడు మాత్రం కొంచెం అల్లరి పనులు చేస్తూ ఉంటాడని చెప్పాను కదా, సో వాటికి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో మేము చెప్తే ఊరుకుంటాడు అనమాట, అర్థం చేసుకొని ఊరుకుంటాడు. చూడండి చిన్ని ఎంత అల్లరి చేస్తుందో, మున్ను కామ్గా కూర్చుంది అసలు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదా ఇలాగ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా ఈవినింగ్ అయిపోయిందండి, పిల్లలకు కూడా ఆకలి స్టార్ట్ అయింది. మా చిన్నోడు ఆల్రెడీ తినడానికి ఏమైనా ఇవ్వు మమ్మీ అని చెప్పి గొడవ పెడుతున్నాడు. సో మేము ఇంకా వాటిని తీసుకెళ్ళడానికి మళ్ళీ వాటిని బాక్స్లో పెట్టేసాము. బాయ్ బాయ్ చిన్ను మున్ను, ఇలా బాక్స్లో పెట్టి దాంతో కవర్ చేసి అలా తీసుకొచ్చేసాము అనమాట. చూడండి అది ఇప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. మా అమ్మాయి మీన్ వైల్ అది ఇంటికి వెళ్ళే వరకు వాటికి ఆకలి వేస్తుందంట, అందుకని కొంచెం గడ్డి తీసి పెడుతుంది. అండ్ గ్రాస్ కూడా ర్యాబిట్స్ చాలా బాగా తింటాయి. బాయ్ బాయ్. ఫుల్ ఎంజాయ్ చేశారండి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా. సో అక్కడే ఇంటి దగ్గరే కొంచెం దూరంగా పొలం ఉంటుంది, దానిలోకి తీసుకొచ్చామన్నమాట. బ్యాక్ టు హోమ్. మళ్ళీ వాటిని హౌస్లోకి పెట్టేసాము, బాగా ఎంజాయ్ చేశారా చిన్ను మున్ను? ఓకే అండి, మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.